అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాభాను లైఫ్ స్టైల్. మరి శ్రావణ మాసం 5వ శుక్రవారం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. మరి ఆ రోజు సాయంత్రం అమావాస్య పూజ మా ఇంట్లో అయితే ఇలా జరుపుకున్నాను. మరి వాకిలంతా పొద్దుట వేసిన ముగ్గంతా మళ్ళీ ఒకసారి కడిగేసి చక్కగా మళ్ళీ ఇలాగ ఎర్రమట్టితో ఇలా వేసుకుని బియ్య పిండితో ముగ్గు వేసుకున్నానండి. గుమ్మానికి ఇరువైపులా ఇలా దీపం అయితే ఉంచాను. మరి ఆ రోజైతే శుక్రవారం కాబట్టి మనము లక్ష్మీవారమే ఇలా రుబ్బురోలను అలా కడిగి కనీసం నెలకు ఒకసారైనా ఇలా మనము చేసుకోవాలండి. రుబ్బురోలను ఇలా కడిగి ఇలా దీపం అయితే పెడుతూ ఉంటానండి. మరి అయితే చూశారు కదా, కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే నేను ఇంత కష్టపడి ముగ్గు వేశాను అంటే నాకు ముగ్గులు ఎక్కువ రావండి, నేను ఏదో నాకు తోచిన విధంగా వేస్తూ ఉంటాను, మళ్ళీ ఏమనుకోవద్దండి. చూశారు కదా ఫుల్లు గాలి వర్షం స్టార్ట్ అవ్వబోతోంది, ఆల్రెడీ చినుకులైతే పడుతూ ఉన్నాయి. మరి తులసమ్మకి నేను ఇలాగా పూజ చేసేసుకున్నాను, కానీ దీపాలైతే ఇంకా కొండెక్కేలా ఉన్నాయి, ఎందుకంటే గాలి అసలు భయంకరంగా వచ్చిందండి. అంటే అది కూడా శుభ సూచకమనే అనుకోవాలి కదా. మరి అయితే ఇలా కిచెన్లో అన్నమాట, కిచెన్లో ఇలా మనం రుబ్బురోలు అవి యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి కూడా మనకి ఇలాంటి సందర్భం మంచి పండగ టైంలో ఇలా మనం అన్నీ కడిగి పసుపు కుంకాలు బియ్య పిండితో బొట్లు అన్నీ ఇలా చక్కగా ఉంచి మనం ఇలా అయితే దీపాలు ఉంచాలి. ధూపము దీపము అన్నీ మనము ఇలా ఒక్కసారైనా మనం సమర్పించుకోవాలి నెలలో ఒకసారైనా. మరి ఇలా పూజా విధానం అంతా చేస్తాం కదా, మనం చేసినప్పుడు ఈరోజు మరి ఏవి కూడా అక్కడి నుంచి మనము కదపకూడదు, ఎక్కడ కూడా గుమ్మం దగ్గర ఏవైనా సరే అవి అలాగే ఉంచేయాలి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినట్లు వర్షం పడుతుంది కదా, వర్షం పడుతున్నా కూడా మనం అవన్నీ తీసి పక్కన ఎక్కడా పెట్టకూడదండి, అలాగే ఉంచేయండి. పొద్దుట లేచి మనం ఇలా అయితే అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ముగ్గు వేసి బొట్లు పెట్టుకొని ఆహ్వానించాలి. మరి అయితే మా ఇంటి అమ్మవారిని మరి సాయంత్రము నేను ఇలా అలంకరించానండి, మరి అప్పుడే తెచ్చాను పువ్వులు, సాయంత్రము అప్పటికప్పుడు మనము ఫ్రెష్గా తెచ్చి మళ్ళీ ఆ అమ్మకి వేస్తే ఎంతో ఆనందం వస్తుందండి మనకి కూడా. మరి ఇలా ఆమెకి పువ్వులు సమర్పించి నేనైతే ధూపము దీపము అన్నీ అమ్మవారి దగ్గర ఉంచి మరి అయితే లలిత పారాయణము అష్టోత్రాలు లలిత స్తుతి కనకధార స్తోత్రం ఇలా అన్ని పారాయణాలు చేసి ఇలా నేను కుంకుమతో పూజ చేసుకున్నానండి.